విద్యుత్ శాఖ అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం సోమూరులో చోటు చేసుకుంది. విద్యుత్ చౌర్యం కేసులు నమోదు చేసేందుకు వెళ్లిన అధికారులపై దాడి చేశారు. గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండి తక్కువ బిల్లు రావడంతో అధికారులకు అనుమానం వచ్చి ఇంటి యజమాని నిలదీశారు. అక్రమ విద్యుత్ వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఆగ్రహానికి గురైన గ్రామస్తులు కొందరు విద్యుత్ అధికారుల చొక్కా పట్టుకున్నారు. దీంతో వివాదం మొదలైంది. అధికారులు గ్రామస్తుల మధ్య వాగ్వాదంలో విద్యుత్ అధికారి పవన్ తలకు తీవ్ర గాయమైంది. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. దాని తర్వాత అక్కడ మాకు తేడా కనిపిస్తే బిల్లు అడిగాము. వాళ్ళు బిల్లు ఇచ్చారు. లోడ్ ఉంది కానీ బిల్లు తక్కువ రావడంతో లోడ్ చూద్దామని లోపలికి వెళ్తుంటే మమ్మల్ని డోర్ లాక్ చేశారు. దాని తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత సర్పంచ్ గారి ఇట్లా వచ్చి గొడవకు దిగారు. దాని తర్వాత నేను తలపైన కొట్టారు. సర్పంచ్ గారి భర్త అనుకుంటా తను. సర్పంచ్ గారి భర్త మా ఏ గారి కలర్ పట్టడంతో గొడవ స్టార్ట్ అయింది. దాని తర్వాత గ్రామ ప్రజలు మమ్మల్ని కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, అధికారులపై అసలు గ్రామస్తులు ఎందుకు దాడి చేసినట్టుగా చెబుతున్నారు? అలాగే ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఏమంటున్నారు? రాజేశ్వరి, అక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటున్నటువంటి వారిపై కామారెడ్డి జిల్లాలో ఎలక్ట్రిసిటీ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూరు గ్రామంలో విద్యుత్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగానే అక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటున్నటువంటి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ ఒక తాటిపై రావడం జరిగింది. అక్కడ ఓ ఇంట్లో ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తున్నప్పటికీ కూడా తక్కువ మోతాదులో వాళ్లకు బిల్ రావడంతో అధికారులు వాళ్ళని నిలదీయడం జరిగింది. దీనిలో తప్పుగా బిల్లు రాదు అని చెప్పేసి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులకు విద్యుత్ అధికారులకు మధ్య ఒక గొడవ చెలరేగింది. అక్కడే ఉన్నటువంటి సోమూరు గ్రామ సర్పంచ్ భర్త కాశీనాథ్ వెళ్లి విద్యుత్ అధికారులతోటి గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలోనే అప్పటికే కేసులు కాబడినటువంటి గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. విద్యుత్ అధికారులు తమపై కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విద్యుత్ అధికారులపై దాడికి దిగే నేపథ్యంలో ఓ జై పవన్ పై చొక్కా పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొని గ్రామస్తులకు అలాగే విద్యుత్ అధికారులకు మధ్య ఒక గొడవ చెలరేగింది. దీనిలో గ్రామస్తులు ఎక్కువ మంది ఉండడంతో అక్కడ ఈ విద్యుత్ అధికారులపై దాడి దిగారు. అక్కడ జై పవన్ కి తలకి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మరో ఆరుగురు విద్యుత్ అధికారులకు కూడా గాయాలు కావడం జరిగింది. వెంటనే వాళ్ళు అక్కడ పరిస్థితి ఉద్రిక్తత ఉండడంతో వాళ్ళు అక్కడ నుండి గ్రామం నుండి తప్పించుకొని బయటకు రావడం జరిగింది. వెంటనే వాళ్ళు మద్నూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు నిర్వహించుకున్నారు. అనంతరం మద్నూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమపై గ్రామస్తులు దాడికి దిగారని ప్రత్యక్షంగా సర్పంచ్ భర్త కాశీనాథ్ ఇందుకు ప్రోత్సహించడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ గ్రామంలో తమపై దాడి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోయినట్లు అధికారులు విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.